స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. సినీ నటులు చంద్రమోహన్ మృతితో పమిడిముక్కల గ్రామంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణ వార్త విన్న దగ్గర నుంచి కూడా ఇక్కడ గ్రామస్తులంతా కూడా ఇంటికి చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి అంటే ప్రస్తుతం మనం పమిడిముక్కల గ్రామంలో చంద్రమోహన్ ఇంటి దగ్గర ఉన్నాం. చిన్నప్పుడు ఆయన బాల్యం అంతా కూడా ఇక్కడే గడిచింది. సినీ ఫీల్డ్లోకి వెళ్ళే వరకు కూడా ఆయన ఈ ఇంట్లోనే పూర్తిగా ఇక్కడే ఉన్నారు. సినీ ఫీల్డ్లోకి అంటే 42లో పుట్టిన తర్వాత 69లో ఆయన మొదటి సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అప్పటి వరకు కూడా పూర్తిగా ఇక్కడే ఉన్నారు. అంటే ఇతర ప్రాంతాల్లో చదువు నిమిత్తం వెళ్ళినా పూర్తిగా ఇక్కడి నుంచే ఆ చదువు అంతా కూడా కొనసాగించిన పరిస్థితి. ప్రస్తుతం ఆ పమిడిముక్కల్లో ఆయన ఇంటి దగ్గర మనం ఉన్నాము, ఇల్లంతా చూడొచ్చు. ఆయన అప్పుడు ఆయన నివసించిన ఇల్లు అదే విధంగా ప్రస్తుతానికి ఇప్పుడు కూడా ఉంది. ప్రస్తుతం ఇంట్లో ఆయన తమ్ముడు ప్రస్తుతం నివాసం ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనం ఇంట్లోపడికి వస్తే కనుక ఇక్కడ చంద్రమోహన్కి సంబంధించి అప్పుడు విజయ చిత్ర నిర్మాణంలో ఆయన పనిచేసినప్పుడు ఏదైతే ఉందో ఆ ఫోటోని ఇక్కడ ఫ్రేమ్ పెట్టారంటే ఓల్డ్ ఫోటో. ఒకప్పుడు యవనంలో చంద్రమోహన్ ఎలా ఉన్నారో సినీ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఆ విధమైన ఫోటోని ప్రస్తుతం ఇక్కడైతే మనం చూడొచ్చు. దాంతోపాటు ఆయన దాదాపు 170 సినిమాల్లో హీరోగా పనిచేశారు. ఆయన ఈ ఎంత చేసినా కానీ ఆయన ఓల్డ్ ఫోటో అంటే మొదటి సినీ రంగంలోకి ఏ విధంగా ప్రవేశించారో అదే ఫోటోని ఈనాటికి కూడా ఇక్కడ పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరొక పక్క ఇతర అంటే సినీ ప్రస్థానంలో చాలా అవార్డులు కూడా ఆయన అందుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ హీరోగా కానీ విలన్గా కానీ చాలా అవార్డులు అందుకున్నారు. సిరిసిర మువ్వకు సంబంధించిన ఫోటోని మనం చూడొచ్చు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆయనకి అవార్డు అందిస్తున్న ఫోటోని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత చంద్రమోహన్కి సంబంధించి సన్మానానికి సన్మాన పత్రాలు ఆయన ఇచ్చారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఒక సన్మాన పత్రాన్ని ఇచ్చింది. ఆ సన్మాన పత్రాలను కూడా ఫోటో ఫ్రేములు కట్టి ఇక్కడ పెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చంద్రమోహన్ అంటే సినిమా ఫీల్డ్కి వెళ్ళారు, అటు చెన్నై హైదరాబాద్లో ఆయన ప్రస్థానం అంతా కొనసాగిన సొంతూరుని మాత్రం ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. రెగ్యులర్గా సొంతూరుకు రావడం, ఇక్కడ ఉండే గ్రామస్తులు పరిచయస్తులు స్నేహితులతోటి రెగ్యులర్గా మోషించే పరిస్థితి అయితే ఉంది. చాలామంది అంటే చంద్రమోహన్ మరణ వార్త విన్న తర్వాత ఒక్కసారిగా పమిడిముక్కల గ్రామంలో అయితే విషాద ఛాయలు అలుకున్నాయి. ఆయన్ని ప్రస్తుతం మనం ఉన్న ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి దగ్గరికి కూడా ఇక్కడ ఉండే లోకల్గా ఉండే వాళ్ళంతా కూడా వస్తున్నారు. స్థానికులు ప్రస్తుతం స్థానికులు మనతో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, ఎలా అనిపించింది అంటే చంద్రమోహన్ గారు దాదాపు 82 వయసులో ఆయన మరణించారు, దాదాపు సినిమా హీరోగా అన్ని విలక్షణాలు అంటుగా ఆయన ఒక పేరు సంపాదించుకున్న పరిస్థితి అయితే ఉంది, ఎలా అనిపిస్తుంది? చాలా బాధాకరం అండి ఆయన చనిపోయాడని వార్త ఏంటో. అంటే చంద్రమోహన్ గారు ఎలా ఉండేది అంటే బాల్యం అంతా ఇక్కడే గడిపారు, ఎలా అనిపిస్తుంది? ఇక్కడే ఈ పౌడుముక్కల్లోనే స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లో, ఇక్కడ మేడూరులో జిల్లాపతి స్కూల్లో, బందర్లో హిందూ కాలేజీలో, అట్లాగే బాపట్లలోనూ ఏజీబీఎస్సీ చదువుకున్నారండి. చాలా కలిసి మెలిసి ఉంటారు అందరితో ఇక్కడ. రెగ్యులర్గా వస్తారా చంద్రమోహన్ గారు? గ్రామ సంవత్సరం వచ్చేవాళ్ళు అండి. ఇప్పుడు ఒక 4 సంవత్సరాల నుంచి రావట్లేదు, ఆరోగ్యరీత్యా బాగోట్లేదు అని చెప్పి రావట్లేదు. అంతకుముందు ప్రతి సంవత్సరము సంక్రాంతికి కానీ సమ్మర్లో కానీ ఏదో ఒకటి సంవత్సరంలో ఒకసారి వచ్చి అందరితో బాగా ముచ్చటిచ్చి బాగుండేవాళ్ళు. కలిసిమెలిసి అందరిని పిలిచి అక్కడ ఆయన కొబ్బరి తోట ఒకటి ఉంది, దాంట్లో కూర్చొని అందరిని పిలిచేవాళ్ళు, అందరితో మాట్లాడేవాళ్ళు, బాగుండేవాళ్ళు. అట్లాగే ఊళ్ళో కూడా చిన్న చిన్న కార్యక్రమాలకి ఆయన కూడా డొనేషన్ చేసేవాళ్ళు. అంటే ఎన్ని రోజులు ఉండేవారు వస్తే ఇక్కడ? 3-4 రోజులు ఉండేవాళ్ళు అండి. ఏం చేస్తారు అంటే కుటుంబ సభ్యులతోనా లేకపోతే స్థానికులతో ఎక్కువ గడిపే? స్థానికులతో, బంధువులతో, స్థానికులందరితో. ఇక్కడ మొత్తం ఆళ్ళు ఇళ్ళు అన్నీ లేకుండా, కులమతం సంబంధం లేకుండా బాగుండేవాళ్ళు అండి. అంటే ఇంత పెద్ద హీరో అయిన తర్వాత కూడా ఆయన రెగ్యులర్గా రావడం కూడా వచ్చేవాళ్ళు. పెద్ద హీరో అయినా కూడా, సినిమా ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా ప్రతి సంవత్సరం వచ్చి అందరితో నేను పెద్ద హీరోని అనే ఇది లేకుండా, గర్వం లేకుండా, చాలా మంచిగా మర్యాదగా అందరిని చిన్న పెద్ద తేడా లేకుండా పలకరించేవాళ్ళు. ఇక్కడ ఎవరు ఉంటారంటే చంద్రమోహన్ గారు అక్కడ సినీ ఫీల్డ్లో హైదరాబాద్లో సెటిల్ అయిన పరిస్థితి, ఇంట్లో ఎవరు ఉండేవారు? తమ్ముడు గారు ఉంటారండి, ఇక్కడ ఇక్కడే ఉంటారండి. ఆయన వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేస్తారు. వాళ్ళతో పాటు ఇంకెవరైనా వాళ్ళ తమ్ముడేనా కుటుంబం మొత్తం ఇక్కడే ఉంటారు? తమ్ముడేనండి, తమ్ముడు, తమ్ముడు గారి భార్య, తమ్ముడికి ఒక అమ్మాయి అండి, ఇక్కడే ఉంటారు. ఇది చెప్తున్నారు. ఈ ప్రస్తుతం మనం ఉన్న ఇల్లు ఏదైతే ఉందో ఇక్కడే వాళ్ళ తమ్ముడు పూర్తిగా ఇక్కడ ఉండడం, ఇక్కడి నుంచే వ్యవసాయాన్ని అంతా చూడడం. చంద్రమోహన్ సినిమా ఫీల్డ్లో ఉన్నా కానీ ఆయన స్థిర నివాసం హైదరాబాద్లో ఏర్పరచుకున్నా ఆయన ఇక్కడికే వచ్చే పరిస్థితి రెగ్యులర్గా సంక్రాంతి పండుగలో కానీ లేదా వేసవి సెలవులో కానీ ఖచ్చితంగా 4 రోజుల పాటు ఆయన ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే ఉండేది. రెగ్యులర్గా మనం చూస్తున్న ఇల్లు అంటే చంద్రమోహన్ నాడు ఏ విధంగా ఇంట్లో గడిపారో అదే ఇల్లు ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ ఇంట్లోనే ఆయన బాల్యం అంతా కూడా గడిచిన పరిస్థితి అయితే ఉంది. అప్పటికి అప్పుడు ఏ విధంగా ఇల్లు ఉందో ఇప్పుడు కూడా అదే విధమైన ఇల్లు అయితే ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉండే వాతావరణం పూర్తిగా ఇక్కడ కనిపిస్తుంది. చంద్రమోహన్ మరణం వార్తతోటి ఒక్కసారిగా పమిడిముక్కల గ్రామం అంతా కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి. అందరూ కూడా హైదరాబాద్
హైదరాబాద్ తరలి వెళ్తున్నారు చంద్రమోహన్ ని చూడడానికి వరుసగా అంటే సినీ ఫీల్డ్ లో చంద్రమోహన్ కి ఒక నేమ్ అయితే ఉంది ఎందుకంటే నాటి అగ్రతారల నుంచి నేటి తారల వరకు అందరితో కూడా కలిసి పని చేసిన ఏకైక వ్యక్తిగా చంద్రమోహన్ నిలిచిపోతారు అంటే హీరోగా గాని విలన్ గా గాని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గాని తనకి ఇచ్చిన ప్రతి పాత్రలో ఆయన నిమగ్నమై ఆ పాత్రకి న్యాయం చేసేవారు ఎక్కువ సినిమాలు అంటే కుటుంబ నేపథ్యం కూడా సినిమాల్లో కుటుంబ నేపథ్యం కూడా చంద్రమోహన్ కి కలిసి వచ్చింది ఇతర అంటే ఆయన కుటుంబం నుంచి ఉన్న ఎస్పి బాల్ గాని లేకపోతే ఇతర నటులంతా కూడా ఆయనకి ఉపయోగపడ్డారు దాంతో పాటు అంటే ఇటు ఉద్యోగాన్ని మానుకొని ఆయన బయటికి వెళ్ళడం సినిమా ఫీల్డ్ నిలదొక్కడం కూడా సాధ్యమయ్యే పని కాదు కానీ ప్రతి ఇచ్చిన పాత్రకి న్యాయం చేయడంతో పాటు 170 సినిమాల్లో హీరోగా నటించారు ఆయన మరణ వార్త విని ఒక్కసారిగా ఈ గ్రామంతా కూడా విషాద ఛాయలలుకున్న పరిస్థితి ఆయన బాల్యం అంతా కూడా ఇక్కడే గడిచింది పమిముకల గ్రామంలోనే గడిచింది ఇక్కడే ఎలిమెంటరీ స్కూల్లో ఆయన విద్యాభ్యాసం నడిచింది తర్వాత హై స్కూల్ ఇంకొక చోటకి వెళ్ళడం తర్వాత ఫర్దర్ స్టడీస్ కోసం ఆయన మచిలీపట్నం కానీ ఏలూరు వెళ్ళడం క్రమేణా ఆయన సినిమా ఇంట్రెస్ట్ తోటి సినిమాలోకి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు 82 ఏళ్ల వయసులో ఆయన ఈరోజు స్వర్గస్థులు అవ్వడం ఈ గ్రామ ప్రజలు అయితే తట్టుకునే పరిస్థితులు లేరు ఆయన భౌతికాయాన్ని చూడడం కోసం గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే ఆయన అభిమానులు స్నేహితులు కుటుంబ సభ్యులు అంతా కూడా వెళ్తున్న పరిస్థితి పమిడిముక్కల గ్రామంలో నెలకొనుంది కెమెరా పర్సన్ నానితో సురేంద్ర ఆర్టీవీ పమిడిముక్కల నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది